కొండ నాలికకి ముందు వేస్తే ఉన్న నాలిక ఊడిందో లేకపోతే కనుక పరిష్కారం అయిందో రేపు పొద్దున్న తేలాల్సింది ఏపీఎస్ఆర్టీసీ తరఫున ద్వారకా తిరుమలరావు గారు ఒక ఆదేశాలు ఇచ్చారు ఏమనంటే ఇక పైన ఆర్టీసీకి బంకులు ఉంటాయి ప్రతి చోట కూడా డిపోలు ఆ బంకుల్లో డీజిల్ కొట్టించకుండా ప్రైవేటు బంకుల్లో కొట్టించుకురండి అని దానికి మళ్ళీ ఐడెంటిఫికేషన్ ఏ ఏ ప్రైవేట్ బంకుల్లో కొట్టించాలనేటువంటిది వాళ్ళే ఐడెంటిఫై చేసి పెడతారట ఎందుకు అంటే ఆర్టీసీకి సంబంధించినటువంటి బంకులో బయట బంకులతో పోల్చుకుంటే నాలుగున్నర రూపాయలు ఎక్కువ అవుతుందంట ఇది అప్పట్లో వాళ్ళతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం కాని కొంత తేడా వస్తుంది అన్నటువంటిది వాస్తవంగా ఐఓసీ కానీ ఇవన్నీ అది కేంద్ర ప్రభుత్వ సంస్థలే ఇది రాష్ట్ర ప్రభుత్వ సంస్థే అన్ని ప్రభుత్వ రంగ సంస్థలే అప్పట్లో ఏమైనా కుదుర్చుకున్నారు ఒప్పందం వీళ్ళకి సంబంధించి పెరుగుతున్నటువంటి రేట్లకు సంబంధించి అందరితో కంపారిజనా లేకపోతే వీళ్ళకి సపరేటా అన్నటువంటిది పబ్లిక్కి తెలియాల్సినటువంటి అంశం అదేమీ తెలియదు యాక్చువల్గా జరుగుతున్నటువంటిది ఏంటంటే బయట పెట్రోల్ బంక్ కంటే నాలుగున్నర రూపాయలు ఆర్టీసీ వాళ్ళ దగ్గర ఎక్కువ వసూలు చేస్తున్నారు ఇది ఎందుకు వసూలు చేస్తున్నారో ఐవోసీను వీళ్ళు చెప్పాలి ఆ రోజుల్లో ఏమన్నా రేట్లు ఎక్కువకి ఆర్టీసీకి అమ్ముతానన్నారు అది కాకుండా ఇన్నేళ్లు లేని ఇవాళే ఆర్టీసీకి ఎక్కువ అమ్ముతానంటున్నారా ఇక్కడ కొండనాలికి అనే సామెత ఎందుకు వాడానంటే ఇప్పుడు బయట పెట్రోల్ కొట్టించుకురామంట బయట డీజిల్ కొట్టించుకురామంటారు బయటికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా బయట బంకులు ఎంత బిల్లు ఇవ్వమంటే అంత బిల్లు ఇస్తారు అప్పుడు ఏమవుతుంది వాళ్ళు డీజిల్ కొట్టించుకున్న తర్వాత దాంట్లో తీసేస్తే ఏమవుతుంది దాంట్లో ఆర్టీసీ నష్టపోదా అయితే దానికి ఏంటంటే ప్రింటెడ్ బిల్లు అనేటువంటి కాన్సెప్ట్ చెప్తారు ప్రింటెడ్ బిల్లు తర్వాత ఆయిల్ తీసినా లేకపోతే ప్రింటెడ్ బిల్లును అట్లా ఇచ్చేసి చేసినా ఇప్పుడు ఏముంది మేనేజ్ చేయడం అనేది ప్రైవేట్ బంకుల్లో చాలా ఈజీగా ఉండేటువంటి పని లేదు అఫీషియల్ బంకుల్లోనే అనుకోండి ఇక్కడికి అక్కడికి ఎందుకు మరి తేడా వస్తుంది ఇదే వింత ఒక విశేషమైనటువంటి వ్యవహారం అయితే ఉంది దీని వెనకాల సమాధానం చెప్పాల్సింది ఆయిల్ కంపెనీలు ఆర్టీసీ కూడా ఎందుకు అట్లాంటి రేట్లు పెరుగుతున్నాయి అన్నటువంటిది అప్పుడు పబ్లిక్ అర్థమవుతుంది లేదంటే కనుక అదేదో అంటే వీళ్ళు ఇంకో రకంగా మిస్యూజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది ఏం జరుగుద్దో చూడాలా